హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. అరవింద సమేత టీజర్ లో సునీల్ ను గమనించారా? మళ్ళీ పాత కమెడియన్ గా సునీల్. ఈ విశేషాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. అరవింద సమేత వీర రాఘవ టీజర్ రిలీజ్ అయింది. ఎంతో మంది డైరెక్టర్లు ఉంటే మరి త్రివిక్రమ్ స్పెషల్ ఏంటి? యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను పట్టుబట్టి ఎందుకు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు? అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తర్వాత కూడా ఎన్టీఆర్ అదే నమ్మకం ఉంచి ఎలా ప్రొసీడ్ అయ్యాడు? ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ త్రివిక్రమ్ ఒక్క టీజర్ తో గట్టిగా సీమ స్టైల్లో సమాధానం ఇచ్చాడు. అర్థం కాలేదా? టీజర్ లో త్రివిక్రమ్ పేరు వచ్చినప్పుడు త్రివిక్రమ్ లో లాస్ట్ రెండు అక్షరాలు కత్తి నరికినట్టు అలా సౌండ్ వస్తుంది. ఇక ఇప్పటికే ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మొత్తం ఎన్టీఆర్ విశ్వరూపమే. బ్యాక్గ్రౌండ్ లో జగపతి బాబు గొంతు మాత్రం వినిపించింది. అఫ్ కోర్స్ ఆ గొంతు ఇంపాక్ట్ మామూలుగా లేదనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ టీజర్ లో కంటపడ్డావా కనికరిస్తానేమో, వెంట పడ్డానా నరికేస్తా ఓబా అనే ఎపిక్ డైలాగ్ చెప్పే ముందు కుర్చీని ఉల్టా పల్టా చేసి అలా రజనీకాంత్ ల స్టైల్ గా కూర్చుని ఉంటాడు కదా, అలా గాల్లోకి లేచిన సమయంలో మీరు జాగ్రత్తగా గమనించండి, సునీల్ కనబడతాడు. త్రివిక్రమ్ సునీల్ కి మంచి ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలిసింది. మరి టీజర్ చూసి అందరూ యాక్షన్ అనుకుంటున్నారు. మరి కామెడీ డిపార్ట్మెంట్ ను తన స్నేహితుడికి అప్పచెప్పారు గురూజీ. మంచి పాత్ర ఇచ్చి పంచి డైలాగులు కూడా రాసి ఉంటారు. కానీ మనమందరం దసరా దాకా ఆగవలసిందే. ఈ కోపంలో ఉన్న వీర రాఘవుడి పక్కన కామెడీ పంచులు వేసే సునీల్ ని మరి ఇది గ్రాండ్ రీఎంట్రీ ఏమో. అరవింద సమేతతో పాటు రవితేజ నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కూడా సునీల్ నవ్వులు పండించబోతున్నాడు. రెండు సినిమాల్లో సునీల్ పాత్ర బాగా నవ్వులు పేలితే అతడి కెరీర్ మరో మలుపు తీసుకోవడం ఖాయం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.